అదిగోండి ఫ్రెండ్స్, ధ్యాన శివ ధ్యాన ఆంజనేయ స్వామి. నిన్న మనం చెప్పాము అందరికీ విగ్రహ ఆవిష్కరణ, అవి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవుడా, చూడండి ఫ్రెండ్స్, ధ్యాన శివ ధ్యాన ఆంజనేయ స్వామి రెండు ఒకే విగ్రహంలో కొలువై తీరున్నారు తపస్థలి ధ్యాన ఆశ్రమం దగ్గర. ఆత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి ఇదిగోండి పిరమిడ్. మేము ఇక్కడ నైట్ స్టే చేసి ధ్యానం చేసుకున్నాం, ఇక్కడే ఉన్నాం. అందరూ చాలామంది మాస్టర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇది క్రిస్టల్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి క్రిస్టల్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆ పైన ఫ్యాన్ పెట్టారు కాబట్టి క్రిస్టల్స్ ఇక్కడ ఉంచారనమాట. ఇదిగోండి, ఇది కింగ్ చేపల్ అనమాట. కర్తాల్లో అయితే రెండు ఉంటాయి, కింగ్ చేపలు కింగ్ క్వీన్ చేపలు. ఈ ప్రస్తుతానికి ఇది ఒకటి కట్టారు. చాలా బాగుంది కదా, అద్భుతంగా. మీరు కూడా రండి ఫ్రెండ్స్, మెడిటేషన్ చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. పిరమిడ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఈ అధ్యాయమునకు కర్మ సన్యాస యోగం అని పేరు వచ్చి పూర్వాధ్యాయములలో పదమాలు నిష్కామ కర్మ యోగము జ్ఞానమును ప్రశ్నించారు. ఈ రెండులో ఏది శ్రేష్టమని అర్థం ప్రశ్నించారు. పరమాత్మ కర్మ సన్యాస యోగం సాంఖ్యయోగ నిష్కామ కర్మయోగముల నిర్వచనం, సాంఖ్యయోగి నిష్కామ కర్మయోగుల లక్షణములు వారి మహిమలు, జ్ఞానయోగ చర్చ, భక్తి సహిత ధ్యానయోగ వర్ణనం ఈ అధ్యాయములోని ప్రధాన అంశము. ఇక కర్మ సన్యాస యోగములోకి ప్రవేశిద్దాం. ప్రకాశింపజేయుతున్నది సద్బుద్ధయ సదాత్మానః సన్నిష్ఠా.